కరీంనగర్ పట్టణంలో స్వర్ణకార దంపతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనపై స్పందిస్తున్న మెదక్ ఉమ్మడి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షుడు మైలవరం రాములుచారి. మైలవరం మెదక్ రాములు ఆచారి రామాయణపేట స్థిరపడి 49 సంవత్సరాలు ఇక్కడ ఉండడం, రామాయణపేటలో శ్రీరామనగర్ కాలనీలో నివాసం ఉంటున్న నేను, మరి ఈ మన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మల పరిస్థితులను బట్టి మరి తాతలు ముత్తాతల నుంచి జరుగుతూ వస్తూ రోజులు గడిచిన మనకు మంచి రోజులు రాలేదు. మరి ఈ తరుణంలో బంగారం ధరలు ప్రతి మెటల్ ధరలు ప్రతి పెరుగుట్ల చేసుట్ల మన విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సోదరులకు ఇదొక విషపూరితం విషం లాంటిది అయిపోయింది. ఈ ధరలు పెరుగుట్ల మరి ఈ పనిని స్వర్ణకార బంగారం పనిని కర్ర పనిని ఇనుము పనిని వివిధ ఫ్యాక్టరీలు వచ్చి చేసి ఫ్లైవుడ్ కానీ ఏది కానీ కర్ర ఇనుము వాటికేమో ఫ్యాక్టరీలు బంగారం తరిచి విదేశాలకు వెళ్ళి బంగారం తెప్పిస్తూ మనకు ధర అందుబాటులో లేకుండా నేను 170 రూపాయలకు 10 గ్రాములు బంగారం ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నా. 1970 ఏప్రిల్ నుంచి ఎండి 3 రూపాయలు ఎండి ఉండే అటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు 49 సంవత్సరాలు రామాయణపేటలో ఉండబట్టి మరి అప్పటికి ఇప్పటికీ ఆయన 170 రూపాయలకు 10 గ్రాములు, ఇవాళ 39,000 తులం బంగారం 39,000 10 గ్రాములు తేడా మీరు గమనించాలి. మరి మనకు కూళ్ళు అప్పుడైనా ఇప్పుడైనా లెక్క ప్రకారంగా తీసుకునే విశ్వబ్రాహ్మణం విశ్వకర్మలం ప్రతి దాంట్లో మనుమయ త్వష్టాశిల్పి విశ్వజ్ఞులం ఏదాని తగ్గట్టుగా దానికి మనము ఎక్కువ కాకుండా ఎక్కువ చెప్పినట్టు కాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మనం చెప్తున్నాం, లెక్క ప్రకారం చెప్తున్నాం, సత్యపూర్వకంగా చెప్తున్నాం. అయినా బేరమన్నట్టు మనను ఇంత లెక్క ప్రకారం చెప్పినా తక్కువ చేయమనే తత్వాలు మన వాళ్ళకు కాక ప్రజలకు అట్లా ఉంటూ వస్తున్నప్పటికీ కూడా తరుణంలో మరి చాలా సంవత్సరాల నుంచి 170 రూపాయలు పోయింది. 1970 ఏప్రిల్ 10 గ్రాములకు 10 గ్రాములు 1 తులం బంగారం 200 దగ్గర ఉండే అటువంటి పరిస్థితులు కూడా అప్పుడు కరువు కాలం అది వచ్చినప్పుడు చేసినప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పుడు మన వరకు చూస్తున్నాం కదా 200 నుంచి 2000 అయింది 1000 అయింది 600 అయింది చెప్దామంటే ఒక రోజు సరిపోదు. అటువంటి పరిస్థితుల్లో నేటి పరిస్థితుల్లో కూడా 2000, 3000, 10000, 20000, 25000 దాకా వచ్చి మన ధరలు కింద మీద హెచ్చు తగ్గులు జరుగుతూ వస్తూ మనకు ధరలు పెరిగినప్పటి నుంచి కూడా మనం బంగారు చేసే స్వర్ణకారులకు విశ్వకర్మ స్వర్ణకారులకు పనులు లేకుండా జీవనోపాధి లేక మరి సోదరులు విశ్వకర్మలు స్వర్ణకారులు పల్లెటూళ్ళల్లో పనులు లేక పస్తులు ఉండేటువంటి పరిస్థితులు వచ్చినాయి. మరి సీజన్లో పండే మక్క బుట్టలు దోసకాయలు రకరకాల పండ్లు తినుకుంటూ కూడా ఒక పొద్దున్నటువంటి రోజులు జరిగినాయి. అవన్నీ వాస్తవంగా నేను చూసినాను. మరి ఒక ఆవేదన ఏంటంటే ఆ బ్రహ్మగారు ఏంది మనం ఇంత కష్టపడుతూ లెక్క ప్రకారంగా నడుస్తూ మరి అది అటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి రాకుండా ఏది ఏమైనా అది భగవంతుణ్ణి మనం ఏమనలే మనం చేసుకున్న ఏ పుణ్యమా పాపమా జరుగుతూ వస్తూ ఈ ధరలు పెరుగుతూ వస్తూ మరి ఇన్ని సంవత్సరాల నుంచి 49 సంవత్సరాల ఇప్పటికీ మన వారి ఇతి బాధలుతో నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కంపెటిటివ్ యుగంలో కర్మాగారాలు పెట్టి మన విశ్వకర్మలకు దోహదపడాలి కానీ దోహం కాదు ద్రోహం చేసినటువంటి రోజులే ఉన్నాయి. గమనించాలి విశ్వకర్మలారా ప్రజలారా, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విశ్వకర్మల బ్రతుకులు ముందుకు ఎలా సాగుతాయో అనే సంగతి పూర్తి అర్థం కాకుంటుంది. ఆచమ్య ఘోరంగా మన బతుకులే ఘోరంగా ఉన్నాయి. అటువంటి దాని కొరకు పరిస్థితులను బట్టి మనం అర్థం చేసుకోవాలి. ధైర్యంతో ఉండి
ఉండి మనము పనులు చేసుకుంటూ పనిచేసినప్పుడే పస్తులు ఉన్నాము, పని చేయనప్పుడు పస్తులు ఉండడానికంటే ప్రతిష్ట కొరకు, మన కుల ప్రతిష్ట కొరకు బ్రతికి సాధించాలి. కానీ ఏదైనా పరిస్థితుల్లోనూ అధైర్యపడక, అఘాయిత్యం చేసుకోక మరి ముందుకెళ్ళడమే మన ఈ మానవ జన్మలో పుట్టినప్పుడు ధైర్యంగానే ఉండాలి. వేరే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, మనం మన ధైర్యం ఉండాలి. 10 మందికి ధైర్యం ఉంటేనే బాగుంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మహత్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది కావద్దు. ఆత్మహత్యలు కుల కులాన జరుగుతున్నాయి, మనకే కాక మనకేమో వాళ్ళకేమో ఉండి లేక ఒకరి మీద ఒకరు ఓర్వలేక రకరకాలు జరుగుతున్నాయి. వారి విషయం కాదు, మన విషయానికి వస్తే మనము ఇద్దరు మనకు చెప్పినటువంటి మనము సత్యంగా మాట్లాడుతూ మరి సర్వ విధాలా ఎప్పుడు కూడా భగవంతుని యాద చేసుకుంటూ మొదలు మనకు వచ్చే గిరాకిని వాళ్ళు ఒక దేవుళ్ళు అనుకొని మనము వాళ్ళను మర్యాదగా క్షేమ సమాధానం తెలుసుకుంటూ మనం పనులు పెట్టుకుని నడిపించే వాళ్ళకు మరి అటువంటి ఇటువంటి దుర్భర పరిస్థితులు వచ్చేటి కావు. వచ్చినప్పుడు కూడా మనం ధైర్యంగా ఈ ఆత్మహత్యలకు అఘాయిత్యాలకు పాల్పడక ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మరి అటువంటి పరిస్థితులు వస్తే బతికి సాధించాలి, కానీ ఆత్మహత్యలకు పాల్పడద్దు. మరి అటువంటి సమస్యలు ఉన్న మన కులం వారు వేరే వాళ్ళైనా మన సపోర్ట్, ఇంటి పక్కకుంటే వాళ్ళకు కూడా మన సపోర్ట్గా ధైర్యం చెప్పాలి. అటువంటి పరిస్థితులు మన విశ్వకర్మలకు వచ్చినట్టు ఉంటే కానీ ఎట్లయితే మన కులం వారికి అందరం సమానమే, అందరం సోదర భావమే, నేను ఆలయం చెప్తే ఎందుకు సిగ్గుపడితే సిద్ధగడుతుంది. అందుకొరకు నేను అనేది ఏంటంటే అప్పుడు పెద్దలు అన్న మాటలు, గిరాకులు అన్న మాటలతోటి, కస్టమర్స్ అన్న మాటలతోటి నేను మరి ఈ ధైర్యం వచ్చింది. మరి మన కులం కొరకు మనం పాటుపడకపోతే వేరే కులం కొరకు పాటుపడతాం అనేది నన్ను కూడా అంటారు. మన కులం కొరకు మన సంఘసేవ చేస్తేందుకు అటువంటి విశ్వకర్మలు ఎల్లప్పుడూ ఎప్పుడు అఘాయితీలో పాల్పోద్దని మనం మూడోసారి కూడా చెప్తున్నా. ఏ సమస్యలున్నా చేసినా సంఘానికి సంఘ పెద్దలకు అందరము ఇదే. కానీ పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం డెప్త్ ఉండాలి. ఏదో వాళ్ళతో వీళ్ళతో అగత్యాలు చేసుకోవద్దని చెప్పి మరీ కోరుతున్నా. మరి ఇప్పటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి మనకు పరీక్ష ఇటువంటి కొన్నిటువంటి దుర్భర పరిస్థితులు వస్తే తెలిసిన వారికి మన కుల సంఘ పెద్దలకు చెప్పాలి. చెప్తేనే ఏదైనా మన యొక్క సమస్య తీరుతుంది. కానీ లేదు, ఒకటి నీవు నీ ప్రాణానికి నువ్వు వెళ్తావు కానీ ఇంటి వాళ్ళకి బాధ పెట్టినది పోతావు. ఒక్కనివి నలుగురు ఎంతమంది ఉన్నా వాళ్ళకంత బాధ పెట్టినవి అయితే అందువరకు దయచేసి విశ్వకర్మలు మీరు ఎప్పుడు అధైర్యపడవద్దు. ఈ రోజు ఒకరోజు కాదు, ఒక 2 నిమిషాలు మాట్లాడవచ్చు కానీ ఒక రోజు సరిపోదు. మన విశ్వకర్మల పరిస్థితులు చాలా ఆగమ్య గోచారంగా ఉన్నాయి. మొత్తానికి మాత్రం మీరు ఇప్పటికైనా ప్రతి దాని విషయంలో స్పందించి పరిస్థితులను బట్టి నడుచుకొని అనేగారు ఉన్నారు. మన విశ్వకర్మ ఛానల్ వీరాచార్యనే తన కానీ ఇక్కడ కానీ నరసింహాచార్య కొండోజు ఓం విశ్వకర్మ ఛానల్ కొండోజు నరసింహాచార్య అన్న మన మెదక్ జిల్లా వాస్తవ్యుడు. తన పేరు వినని వాళ్ళు లేరు, అందరూ విన్నవారే ఉన్నారు. మరి తను వచ్చిన ధైర్యం కొద్దీ మనకు కూడా మీరు అంత ధైర్యవంతులుగా ఉండాలని మరి నేను చెప్తున్నాను. కొండోజు నరసింహాచార్య అన్న గారికి మరి కౌడిపల్లి మండల్ తను ఇక్కడ ఉన్న విశ్వకర్మ ఓ విశ్వకర్మ ఛానల్ అంత విశ్వమంతటా ఉంటుంది. మరి ఎక్కడో ఉన్నాడు, ఏ మారుమూల గ్రామాలు మారుమూల పల్లెలు పట్టణాలు అయితే పట్టణాలు పట్టణాలు అయితే అని వీరభద్ర స్వామి ఇది. తర్వాత మట్టిలో ఉంటుంది మాణిక్యం మీరు గుర్తుంచుకోండి. అవి అందరికీ రావు. ఈ ధైర్యం కానీ ఏది కానీ, నచ్చజెప్పడం కానీ, ఓపికతోటి ఉండడం కానీ, సంపాదించడం కానీ, సేవ చేసే భాగ్యం అందరికీ ఉంటుంది, సేవ చేసేది కొందరికి ఉంటుంది. అటువంటి అన్నయ్య కొండోజు నరసింహాచార్య అన్నయ్య విశ్వకర్మ ఛానల్ అధినేత. అది ఏది ఏమైనా పరిస్థితులు ఉన్నప్పుడు తన నంబర్ కూడా నేను ఇస్తాను, నా నంబర్ కూడా మీ దగ్గర ఉంచుకోండి. మెదక్ రామరాచారి మైలవరం మెదక్ రామరాచారి రామాయణపేట సెల్ నంబర్ 9860615005021101. తర్వాత కొండోజు నరసింహాచార్య నంబరు విశ్వకర్మ ఓం విశ్వకర్మ ఛానల్ సెల్ నంబరు చెప్పన్నా చెప్పా
ఒక్కసారి కొండోజు నరసింహాచారి మేనేజింగ్ డైరెక్టర్ ఓ విశ్వకర్మ టీవీ న్యూస్ మరియు తన అన్నగారి ఫోన్ నంబర్ 9441916748 ఇంకొకటి 9666172015 పెట్టుకోకుండా ఫోన్ నంబర్ చెప్పకపోయింది బాధపడవలసిన అవసరం లేదు నేను ఓకే కాదు కుల్లా కుల్లా చెప్తేనే బాగుంటుంది నిజం మాట్లాడితే నిజమే ధైర్యము నిజము ప్లస్ సత్యము ధైర్యం అటువంటి దాని కొరకు మరి మీరు ఎప్పుడైనా ఏమైనా మీరు కాదు మనకు మన కులానికి ఏం జరిగినా ఏం జరిగిన అధైర్యపడకుండా ధైర్యంతో మరి వచ్చి సంప్రదించిన మన మెదక్ జిల్లా లెవెల్లో మండల కార్యవర్గం ఉన్నది కోకన్వీనర్ ఉన్నారు తర్వాత వారి నంబర్లు ఉన్నాయి ఏ ఏరియా వాళ్ళైనా ఆ మండలానికి తెలిపితే మరి నా నంబర్ కూడా చెప్పినాను ఆ ప్రకారంగా మీరు నరసింహాచారన్న కొండోజు నరసింహాచారి విశ్వకర్మ ఛానల్ అన్నయ్య కూడా తెలిపితే మన యొక్క సమస్యలు నెరవేరుతాయి ఎప్పుడు మీరు ధైర్యంగా ఉండండి అధైర్యపడకండి ధైర్యమే సాహసే లక్ష్మి ఓం విశ్వకర్మ జై విశ్వకర్మ జై విశ్వకర్మ